నమస్కారం అందరికీ దసరా శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందులో మీరు ఉండాలి మీ కుటుంబ సభ్యులు ఉండాలి నేను ఉండాలి నా కుటుంబ సభ్యులు ఉండాలి మనందరం ఉండాలి సమాజం ఉండాలి ప్రపంచం ఉండాలి దయచేసి మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బంధు మిత్రులకు షేర్ చేయండి వారి తోటి కూడా సబ్స్క్రైబ్ చేయించండి చావుకి రేవుకి కేసులకి భయపడకుండా నిర్భయంగా ధైర్యంతో నిత్య సత్యాలతో మరిన్ని మంచి వీడియోలు అందిస్తామని వాగ్దానం చేస్తున్న మమ్మల్ని హృదయపూర్వకంగా ఆశీర్వదించండి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు తదితర ఇరు పార్టీల నాయకులు సమావేశం జరిపారట రాజమండ్రిలో చంద్రబాబు గారు సైన్స్ కనుసైగల్లో మాత్రం కాదు ఎందుకంటే ఆయన జైలు గోడల లోపల ఉన్నారు ఆయనకి కనుచూపు మేరల్లో అంటే గేటు దగ్గరికి వచ్చి నిలబడితే కనపడతారేమో సమావేశం నిర్వహించారు రెండు పార్టీలు కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిస్తున్నారు అలాగే ఎన్నికల్లో కలిసి కూడా పోటీ చేయాలనుకుంటున్నారట అది ఎప్పుడైతే జరిగిందో టీడీపీతో పొత్తు జనసేన అని పవన్ కళ్యాణ్ గారు ప్రకటించినప్పటి నుంచి జనసేన పార్టీలో ఉన్నదే కొద్దిమంది నాయకులు ఆ నాయకులు కూడా పార్టీని వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నారు టీడీపీతో పొత్తులో జనసేన ఉండటం తోటి జన సైనికుల కోపాగ్ని రగిలిపోతోంది వాళ్ళ కోపం కట్టలు తెంచుకుంటోంది వాళ్ళ రక్తం మరిగిపోతోంది జన సైనికులు వీర మహిళల రక్తం మరిగిపోతోంది నెల్లూరు జనసేన ఇన్ఛార్జ్ గతం రెడ్డి వినోద్ ఆయన అనుకుంటే పాపం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు వస్తారని చెప్పి శిలాఫలకం కూడా వేయించాడు ఒకటి పిఠాపురం ఇన్ఛార్జి మాకినేని శేషకుమారి తిరుపతికి చెందిన పసుపులేటి సురేష్ దిలీప్ శంకర తాజాగా రాయలసీమ ప్రాంతీయ మహిళా సమన్వయకర్త పసుపులేటి పద్మావతి కూడా ఉన్నారు పసుపులేటి పద్మావతి గారి గురించి గతంలో పవన్ కళ్యాణ్ గారు మీరు చాలా బాగా చెప్పారు ఆవిడ గురించి ఆవిడ ఒక పోరాట యోధురాలని చెప్పారు ప్రశంసించారు ఇలాంటి వాళ్ళు పద్మావతి గారు లాంటి వాళ్ళు 10 మంది ఉంటే చాలు నాకు నేను ముఖ్యమంత్రిని అయిపోతా అని కూడా మీరే సెలవు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు అటువంటి పద్మావతి గారు కూడా పార్టీని వీడారు మీ పార్టీ తరఫున కొందరు నాయకులు ఫేస్బుక్ లో పెట్టినవి వైరల్ అవుతున్నాయి తులసి వనం గంజాయి వనంగా మారుతుంటే తులసి మొక్కలు ఇమ్మలేకపోతున్నాయి అందుకే వనానికి గుడ్ బై చెప్తున్నాయని జనసేన నాయకురాలు ఆవేదనతో పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది జనసేనకి అంతో ఇంతో బలం ఉందనుకుంటున్నటువంటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో నాయకులు చాలా ఆవేదన చెందుతున్నారు జనసేన పార్టీ నాయకులు అయినా మీరు ఎన్నో సార్లు మాట మార్చారు మాట మీద నిలకబడే మనస్తత్వం కాదు పవన్ కళ్యాణ్ గారి మీద అనుభవజ్ఞుడైన నేత కావాలని చెప్పి 2014లో చంద్రబాబుకు మద్దతు ఇచ్చానని చెప్పారు ఇప్పుడేమో మరోసారి ఇంకోసారి అనుభవజ్ఞుడైన నేత కావాలని మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నారు ఎందులో అనుభవం కావాలి దోచుకుంటూ దాచుకుంటున్న అనుభవం కావాలా చంద్రబాబు జాయిని అకారణంగా జైల్లో పెట్టారు ఈ 4 ఏళ్లలో రాష్ట్రానికి ఒక పరిశ్రమ కూడా రాలేదు పవన్ కళ్యాణ్ గారు అనుభవజ్ఞుడైన నేత మీరు చెప్పినట్లుగానే 100 కోట్లు దోచుకున్నాడు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు రాష్ట్రానికి పరిశ్రమలు రాలేదు అమరావతి ఒక కుల రాజధాని అని 2018లో మీరే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఏడాది క్రితమేమో కమ్మ కులస్తులకు కాపు కులస్తులు వ్యతిరేకం కాదు అని చెప్పేందుకే టీడీపీకి మద్దతు ఇచ్చాను అని రాజమండ్రిలో చెప్పారు మీరు చెప్తే బాబు గారి టాలెంట్ ఏందో ప్రజలకు తెలుసు కనుక 23 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు అనుభవజ్ఞుడిని పక్కన కూర్చోబెట్టారు అనుభవజ్ఞుడు ఆయన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంలో ప్రజాధనాన్ని దోచుకోవడంలో దాచుకోవడంలో ఆయన అనుభవజ్ఞుడు నో డౌట్ అబౌట్ ఇట్ బాబు అవినీతి పడ్డాని ఒకసారి మీరే అన్నారు మరి అక్రమంగా అరెస్ట్ అంటున్నారు ఆధారాలు లేకపోతే కోర్టు జైలుకి ఎందుకు పంపుతుంది పవన్ కళ్యాణ్ గారు బాబు గారు 5 ఏళ్ల పరిపాలనలో 8000 కోట్లు పెట్టుబడి తెచ్చాడో చెప్పమని గుండె మీద చేసుకుని చెప్పమని ప్రశ్నించి ఆయన్ని కూడా జగన్ 4.5 ఏళ్లలో ఓ 2 ఏళ్లు కరోనా తడిపోయింది అంటే 2.5 ఏళ్లలో దాదాపు 100 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆల్రెడీ తీసుకొచ్చారు పెట్టారు నిన్న మొన్న ఇన్ఫోసిస్ కంపెనీ కూడా అక్కడ వైజాగ్ లో ప్రారంభోత్సవం జరిగింది బాబు 5 ఏళ్లలో 34,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే 4.5 ఏళ్లలో జగన్ 2,70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు బాబు గారు చేసిన దుర్మార్గాలు 100 పైన ఉన్నాయి చెప్పుకోవడానికి లోకేష్ గారికి కూడా చెప్పండి ఇవి శిశుపాలుడు 100 తప్పులు చేసిన తర్వాతే 100 రాజకీయ తప్పిదాలు కూడా నిండిపోయాయి బాబు గారికి ఇక రాజకీయ నిష్క్రమణ ఒకటే మిగిలింది చంద్రబాబు నాయుడు గారికి 600 పైగా హామీలు ఇచ్చి ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేదు ఆరు హామీలు కూడా పూర్తిగా అమలు జరపలేదు చంద్రబాబు నాయుడు గారు 23 మంది శాసనసభ్యుల్ని 3 లోక్సభ సభ్యుల్ని పార్టీలోకి ఆహ్వానించి చట్ట విరుద్ధంగా కొంతమంది మంత్రులను కూడా చేశారు అదొక పాపం ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడం అనేది అదొక పాపం తెలుగుదేశం పార్టీకి బానిసలుగా పనిచేయండి అని చెప్పి కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం 2వ తప్పు రాజధానిలో అమరావతి అదే సారీ భ్రమరావతి సారీ గ్రాఫిక్ రాజధానిలో పేద ప్రజల దళిత బలహీన బడుగు వర్గాల ప్రజల్ని బలవంతంగా లాక్కోవటం ఇవ్వనన్న వాళ్ళ పొలాలు తగలబెట్టడం 3వ తప్పు 4వ తప్పు మీరు కట్టించినటువంటి షాపూర్జీ పల్లంజీ వాళ్ళు కట్టినటువంటి సెక్రటేరియట్ నూతన సెక్రటేరియట్ అమరావతిలో నీళ్లు కారితే అది ప్రతిపక్షాల మీదకి నెట్టేయటం 4వ తప్పు 6వ తప్పు తుని రైలు దుర్ఘటన జరిగితే దాన్ని ముదరుల పద్మాభం గారికి కాపు యువతకి అంటగట్టి వాళ్ళని జైల్లో పెట్టించడం వాళ్ళ మీద కేసులు పెట్టడం మరో తప్పు వనజాక్షణ్య మహిళ ఎంఆర్ఓను కొడితే రాజీ చేయడం మరో తప్పు అయేషా మీరా మరణాన్ని వాడుకుని న్యాయం చేయకపోవడం రితేశ్వర్ మరణంలో దోషుల్ని కాపాడటం
ఒక మహిళా శాసన సభ్యురాలిని కూడా చూడకుండా శాసన సభ్యురాలిగా శాసనసభ ముగిసేంత వరకు కూడా బహిష్కరించడం, సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసినా అమలు చేయకపోవడం, కాల్మనీ ర్యాకెట్ పేరుతో మహిళల ప్రాణాలతోటి మానాలతోటి ఆటలాడుకున్న వారిని పార్టీలో ఉంచుకుంటాం, వారిని కాపాడటం, జన్మభూమి కమిటీల దురాగతాలు, డ్వాక్రా మహిళల్ని మోసం చేయడం, ఆంగన్వాడీలకు పెంచుతా అన్న జీతం పెంచకపోవడం, పైగా గుర్రాలతోటి తొక్కించడం, లాఠీ చార్జ్ చేయించడం, సదావర్తి భూముల కుంభకోణం, గోదావరి పుష్కరాలలో పబ్లిసిటీ పిచ్చితో 29 మంది మరణానికి కారణమవడం, తిరుపతి వెంకన్న స్వామి దేవాలయంలో మీ మీద ఆరోపణలు రావడం, వైజాగ్ లో భూముల కుంభకోణం, హుద్హుద్ బాధితులకు ఇచ్చావని చెప్పి దోచుకు తింటాం, అనంతపురం రైతులకు చెల్లించాల్సిన ఇన్పుట్ సబ్సిడీని నిధులు మళ్లించడం, పదవులు ఇస్తా అని ఇవ్వకుండా ఆనవ వివేకానంద రెడ్డి, భూమా నాగిరెడ్డి, భూమా కిడారి లాంటి వారి మరణానికి కారణం అవడం, సోషల్ మీడియా కార్యకర్తల మీద వేధింపులకు తిరగడం, చింతమనేని ఆగడాలు, ఓటుకు నోటు కేసు, ల్యాండ్ పూలింగ్ లో మోసాలు, ఇసుక మాఫియాని ప్రోత్సహించడం, ఇసుక మాఫియా వారి చేతిలో మీ సొంత జిల్లాలో కూడా 7 లారీతో తొక్కించేయడం, దోషుల్ని కాపాడడం, అగ్రికల్చర్ స్కామ్ జరిగితే ఆ దోషుల్ని రక్షించడం, మంత్రులు అవినీతిని వెనకేసుకు రావడం, చైతన్య నారాయణ కాలేజీల దుర్మార్గాల్ని కాపాడడం, ప్రత్యేక హోదా మీద యూటర్న్ తీసుకుని ప్రత్యేక హోదా అంటే జైలుకు పంపుతానని చెప్పి విద్యార్థుల్ని యువత యువకుల్ని భయపెట్టడం, కాంగ్రెస్ పార్టీతోటి జత కట్టడం, సమైక్యాంధ్ర కోసం పోరాడిన వారి మీద కేసులు ఎత్తేస్తా అని చెప్పి అత్తకుండా మోసం చేయడం, అశోక్ బాబు ద్వారా ఉద్యోగ సంఘాలని మోసం చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీద తప్పుడు కేసులు బనాయించడం, కాపుల కోసం పోరాడుతున్నటువంటి ముద్రగడ పద్మనాభం గారిని మీద మీరు ఎన్ని దుర్మార్గాలు చేశారో చెప్పాల్సిన పనే లేదు, వాళ్ళ భార్యని బండబూతులు తిట్టారు, వాళ్ళ కొడుకుని చెతకొట్టుడు కొట్టారు, ముద్రగడ పద్మనాభం గారి మీద కేసు పెట్టారు, కాపు యువత మీద కేసులు పెట్టారు, రమేష్ లాంటి వాడిని కాపాడడం, మీ తప్పులు కాపాడటం కోసం తెలుగు వారందరికీ అంటగట్టడం, వ్యవస్థల్లో లోపాలని వాడుకుని స్వప్రయోజనం పొందడం, మెడల్ స్కామ్ లో సొంత వర్గం వారిని కాపాడడం, జేసి దివాకర్ రెడ్డి గారితో విజయమని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించడం, ఉద్యోగుల్ని వేధించడం, విజయవాడ లేదా అమరావతి రాజధాని పక్కనే ఉన్నటువంటి విజయవాడలో కృష్ణా పుష్కరాల సందర్భంగా 45 గుళ్లని నేలమట్టం చేయడం, కష్టాలు కష్టాలు అంటూనే దుబారా వేయించడం, ప్రత్యేక విమానాల్లో తిరగడం, ఏదో చేయబోతున్నామని చెప్పి మభ్యపెట్టడం, జీడీపీ ఆదాయ పనులకి తప్పుడు లెక్కలు చూపించి ప్రజల్ని మభ్యపెట్టడం, ప్యాకేజీ డ్రామాలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని వేధించడం, బీసీలు జడ్జీలుగా పనికిరారని లేఖలు రాయడం, విలువైన ప్రభుత్వ భూముల్ని దోచిపెట్టడం, ఆర్టీసీ ఆస్తుల్ని దోచిపెట్టడం, మైనింగ్ మాఫియాలో ఉన్న ఎమ్మెల్యేలను కాపాడడం, పదే పదే రాయలసీమ వాసుల్ని దోషులుగా చిత్రీకరించడం, మాచర్ల మున్సిపల్ చైర్మన్ దంపతుల మరణానికి కారణం, దివాకర్ ట్రావెల్స్ వారి దురాగతాలను కాపాడడం, కులాల వారీగా సమాజాన్ని చీల్చి రాజకీయ ప్రయోజనాలకు చూడటం, ఏసీబీ పేరు చెప్పి ఉద్యోగుల్ని బెదిరించడం, అవినీతిలో దేశంలో నెంబర్ 1 స్థానంగా ఆంధ్రప్రదేశ్ నిలబెట్టడం, ట్రైమాక్స్ కుంభకోణం నుంచి కోనేరుని కాపాడడం, బాక్సైడ్ తవ్వకాల కుంభకోణం, నిరుద్యోగులను మోసం చేయడం, అమ్మవారి గుళ్ళలో తాంత్రిక పూజలు చేయడం, విదేశీ పర్యటన ముసుగులో సొంత ప్రయోజనాలు కాపాడుకోవడం, స్విస్ ఛాలెంజ్ భాగోత్వం, కొండబీటి వాగు పట్టిసీమల భాగోత్వం, తాత్కాలిక సచివాలయం 700 పైగా ఎస్ఎఫ్టీ అంటూ, 7500 పైగా ఎస్ఎఫ్టీ అంటూ దోపిడీ, ఏపీఎన్ఆర్టీ పేరిట ఉద్యోగాలంటూ సొంత వారికి దోచిపెట్టడం, రాజధాని భూములకు లండన్ లో ఆర్బిట్రేషన్ అనడం, తప్పులకు ఉద్యోగులు ఒప్పులకు నా కష్టార్జితం అనడం, జిల్లాకు ఒకరు చొప్పున 13 జిల్లాల్లో జరుగుతున్న అవినీతి దోపిడీలను చూస్తూ కాపాడడం, జేసీబీఎస్ ఆశ్రమం విషయంలో దోషులను కాపాడడం, కరకట్ట కింద అక్రమంగా నిర్మించిన ఇంటిలో కాపురం ఉండడం, అది కూడా అక్రమంగానే, హైదరాబాద్ లో కట్టుకుంటున్న ఇంటికి ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ముతోటి రిపేర్లు, సీసీటీవీలు ఏర్పాటు చేసుకోవడం, స్వైన్ ఫ్లూ డెంగ్యూ వ్యాధులు వస్తుంటే అదేం లేదు ఆంధ్రప్రదేశ్ ని అమరావతిగా, ఆంధ్రప్రదేశ్ ని సింగపూర్ లో మారుస్తాను, జపాన్ లో మారుస్తాను, అమెరికాలో మారుస్తాను అని చెప్పి ప్రజలను మభ్యపెట్టడం, స్వప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడం, రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరపకపోవడం, ధర్మ పోరాట దీక్ష అంటూ ఢిల్లీలో దొంగ దీక్షలు చేయడం, కేసుల నుండి బయటపడడం కోసం నవ నిర్మాణ దీక్షలని ప్రజల సొమ్ముతో అనవసరమైన ఖర్చులు చేయడం, కేంద్రం ఇచ్చిన నిధులకి లెక్కలు చెప్పకపోవడం, అంచనాలు నిమించి ఆ సొంత సొమ్ముతో సొంత బీనామీల ద్వారా సొంత కంపెనీలలో పెట్టుబడి పెట్టడం, డిమానిటైజేషన్ సమయంలో హెరిటేజీ బిగ్ బజార్లతో ఒప్పందం, ఫైబర్ నెట్ కుంభకోణం, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం, సేవ్ డెమోక్రసీ అంటూ బయట తిరగడం, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాలరాయడం, ఎర్రచందనం దోపిడీ దారిని కాపాడి కూలీల్ని ఎన్కౌంటర్ చేయడం, పాలన అస్తవ్యస్తంగా ఉన్న నేనే అహం అని ప్రదర్శించడం, మంత్రుల స్వేచ్ఛ హరించడం, బెదిరించడం, రాజకీయ వ్యవస్థ లాగా పాలన చేయడం,
దొంగ ఓట్లు నమోదు చేయించడం, బతికున్న వారి ఓట్లను తొలగించడం, జగన్ మీద అత్యాయత్నం చేసిన వారిని కాపాడడం, సిబిఐని రాష్ట్రం నుంచి వెళ్లగొట్టడం, ఇవన్నీ జన్మ చంద్రబాబు నాయుడు గారు మీరు చేసిన తప్పిదాలు. ఆ తప్పులతోటి మీరు 23 సీట్లకు పరిమితమయ్యారు. అటువంటి అన్ని తప్పులు చేసిన 100 తప్పులు చేసి 100కు పైగా తప్పులు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు విమర్శించడము, జగన్మోహన్ రెడ్డి గారిని అనవసరంగా తిట్టడము చాలా బాధగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు మీరు మారండి, మీ పార్టీ బలాన్ని మీరే పెంచుకోండి. ఓకే, ఇకనైనా కనీసం జాగ్రత్తగా వ్యవహరించండి, పార్టీ బలోపేతానికి కృషి చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు అన్ని దుర్మార్గాలు చేసిన చంద్రబాబును సపోర్ట్ చేసి మీ పార్టీని జనాలలో ప్రజలలో ఫలితం చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. జై హింద్.